ఈ దసరాకు మాంగళ్యలో 800 రూపాయల షాపింగ్ చేయండి. 13 ఆల్టో కార్లు గెలుచుకోండి. ఒకసారి పాలిటిక్స్ కొద్దాం, ఎందుకంటే ఏపీ పాలిటిక్స్ ఎప్పుడు కూడా అందరినీ దృష్టి కేంద్రీకరింపలే చేసేలాగా చేస్తూ ఉంటాయి మిగతా స్టేట్స్తో కంపేర్ చేస్తే. ఇప్పుడు అక్కడ యువగళం పాదయాత్ర సాగుతోంది, ఇంకో పక్కన వారాహి రెడీ చేసుకున్నారు, మరోవైపు చాలా స్పెక్యులేషన్స్ టీడీపీ జనసేన కలుస్తాయని, లేదు బీఆర్ఎస్లో జాయిన్ అయితే పవన్ కళ్యాణ్ గారు చాలా పెద్ద ప్యాకేజ్ ఇస్తామని చెప్పేసి మన టీఎస్ సీఎం గారు అన్నారని చెప్పేసి కొన్ని. మీరు పొలిటికల్ సైకాలజిస్ట్గా నేను భావిస్తాను, మీరు కూడా అంటుంటారు పొలిటికల్ సైకాలజిస్ట్ అని, సో మీ ఒపీనియన్ చెప్పండి వీటన్నిటి మీద. ఇప్పుడు ఒక పాయింట్ ఏంటంటే, నా స్ట్రాంగ్ బిలీఫ్ అనేది జనసేన అండ్ టీడీపీ కెన్ నెవర్ మీట్. వాళ్ళిద్దరు పొత్తు ఉండదు. ఫస్ట్ నుంచి నేను అదే మాట మీద ఉన్నా. దానికి కారణం ఇస్ నాట్ అబౌట్ ఇప్పుడు మనుషులు ఏం చేస్తారంటే వాళ్ళ కన్వీనియన్స్తో వాళ్ళు ఆలోచించిన అందరూ ఆలోచిస్తారు అనుకుంటారు, కానీ మీరున్న సిచ్యువేషన్ బట్టి ఆలోచిస్తారు మనిషి. ఇప్పుడు సినిమాలు హిట్ అవ్వాలని అందరు సినిమాలు తీసాడు అనుకుంటారు, అవ్వవు కదా, కానీ వాడు అనుకునే తీసాడు, జనాలు వేరే అనుకున్నారు రిలీజ్ అయ్యే టైం. సేమ్ థింగ్ గోస్ టు పాలిటిక్స్. యూనో ఇప్పుడు 2019లో చంద్రబాబు నాయుడు గారు కన్విన్స్డ్ ఆయన గెలుస్తున్నారని ఓటింగ్ అయిపోయిన తర్వాత కూడా చెప్పారు. రిజల్ట్స్ కి 1-2 days ముందు మేమే గెలిచేసాం అని చెప్పారు. పెద్ద షాక్ అందరికన్నా ఎవరికి? సిబిఎన్ గారికి. అది ఎందుకు ఇంపార్టెంట్? ఆయనకి 40 సంవత్సరాల ఒక ఎక్స్పీరియన్స్ ఉండి ఆయన సర్వేలు చేయిస్తారు, వాళ్ళు ఇంటెలిజెంట్ వాళ్ళు ఉంటారు, పార్టీ క్యాడర్ చెప్తారు, అంతమంది కలిసి ఎక్స్పెక్ట్ చేయలేదు కదా అలాంటి రిజల్ట్ వస్తుందని. సో ఈ స్పెక్యులేషన్ ఆస్పెక్ట్ అనేది నోబడీ ఈజ్ అన్ ఎక్స్పర్ట్. నో వాళ్ళు కాదు, నేను కాదు, ఎవరు కాదు, కానీ నా కామన్ సెన్స్ ఏంటంటే నేను పరిలోకి తీసుకెళ్ళి పవన్ కళ్యాణ్ ఇగో. పవన్ కళ్యాణ్ పెద్ద స్టార్స్కి మనకి ముఖ్యమైన తేడా ఏముంటుందంటే మనం మన మొహం అద్దంలో చూసుకుని బాగానే ఉన్నాం అనుకుంటాం, ఎందుకంటే ఉట్టి మీరు మీ అద్దం ఉంటుంది ఇంట్లో. స్టార్ ఏంటంటే బయటకు వచ్చిన తర్వాత అన్ని లక్షల మంది చూసేసరికి నిజంగా చాలా స్పెషల్, నేను కారణ జన్ముని, భగవంతుడు అవతారం అని ఫీల్ అవుతారు వాళ్ళకున్న రేంజ్, యూనో. సో పవన్ కళ్యాణ్ 20 years నుంచి ఆర్ మోర్ దెన్ దాట్ సూపర్ స్టార్. చిరంజీవి గారు ప్రజారాజ్యం పెట్టినప్పుడు చిరంజీవి గారు చాలా నమ్రతగా, డిప్లొమాటిక్ గా, చాలా డిగ్నిఫైడ్ గా మాట్లాడితే వర్కౌట్ అవ్వదని అనుకున్నాడు తను. ప్రజారాజ్యం పార్టీ ఫెయిల్ అయినప్పుడు అది వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ అని తను ఫీల్ అయ్యాడు. అందుకని చిరంజీవి గారికి కంప్లీట్ ఆపోజిట్ గా అవతారం వచ్చాడు. బొస్సలు కొట్టేస్తా, చంపేస్తా, నరికేస్తా అనే దాంట్లో వచ్చాడు, యూనో. అది దట్ ఆల్సో డింట్ వర్క్. అప్పుడు పవన్ కళ్యాణ్ ఏమనుకుంటాడు, ఒకటి ప్రజారాజ్యం ఎఫెక్ట్ ఇంకా ఒకటి ఉంది, నాకేమో ఎక్కువ టైం లేదు ప్రిపేర్ అవ్వడానికి, మేబీ సమ్ రాంగ్ డెసిషన్స్ క్యాండిడేట్స్ ఇలాంటివి తీసుకుంటాం, కానీ లేకపోతే తను ఓడిపోయిన చోట వీళ్ళందరూ బాగా డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టేశారా ఏదో చేశారు. ఎందుకంటే మేమందరం కూడా సినిమా ఫ్లాప్ అయినప్పుడు ఆడియన్స్కి నచ్చలేదని ఎవరు తీసుకోలేదు, అందరం వేరే కారణాలు ఎదుర్కొంటాం. కరెక్ట్, కరెక్ట్. సేమ్ థింగ్ అక్కడే జరుగుతుంది. కానీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ మైండ్లో జగన్ మీద విపరీతమైన నెగటివిటీ ఉంది అని నమ్ముతారు. ఎందుకంటే మళ్ళీ రావడానికి వచ్చినప్పుడు మీరు అది లేకపోతే ఎందుకు వస్తారు? అందుకని మాటికి జగన్ ఇచ్చేయలేదు, వచ్చేయలేదు, అలా అన్నాడు ఇలా అన్నాడు అనే దాంట్లో అగ్రెసివ్గా మీరు 2019 ఎలక్షన్ కన్నా ఒక 5 to 10 times పెంచాడు తన అగ్రెసివ్నెస్. బికాస్ దట్ ఈస్ వాట్ హీ థింగ్స్ ఈజ్ వర్కింగ్. అది ఎందుకు అనుకుంటాడు, తన ముందున్న 2-3 వేల మంది ఉంటారు, 1,00,000 మంది వచ్చారు అనుకోండి, 2-3 వేల మంది అరుస్తారు, ఆయన అరుస్తారు ప్రతి డైలాగ్కి, వాళ్ళే తన ఆడియన్స్ అనుకుంటాడు, అది తన ఓటర్స్ అనుకుంటాడు. కానీ నిజానికి పవన్ కళ్యాణ్ ఓటర్స్ వాళ్ళు కాదు. లైక్ మా మదర్ చూస్తారు, మా సిస్టర్ అందరూ వాళ్ళు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వాళ్ళు అందరూ. కానీ మీకు అపో కలిగిస్తూ చాలా ఈజీ, ఎవరైతే ఫ్రంట్ లో ఉంటారు మీటింగ్ వచ్చేవాళ్ళు. మా మదర్ వెళ్ళదు కదా మీటింగ్, ఎవరు? అది పాయింట్ అక్కడ. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మైండ్ లో లోకేష్ పాదయాత్రకి రెస్పాన్స్ లేదు, అలాంటప్పుడు ఆటోమేటిక్ గా తను ఒక్కడే స్టార్. ఇది క్యాంపెయిన్ వైజ్ గా. ఇప్పుడు 2019లో చంద్రబాబు నాయుడు గారు లోకేష్ పోటీ చేశారు, ఓడిపోయారు ఘోరంగా. మళ్ళీ 4-5 ఏళ్ళు మారిపోదు కదా అది కంప్లీట్ గా. అప్పుడు ఏదో కొత్త స్టార్ కావాలి, కాంబినేషన్ లో మల్టీ స్టారర్ కావాలి. ఆ మల్టీ స్టారర్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళ ఉద్దేశం వాళ్ళ పవన్ కళ్యాణ్ ఇంపార్టెంట్. కానీ మెయిన్ గా ఒక పెద్ద హీరో చేశాడంటే ఒక సినిమాలో ఒక అడిషనల్ గా తనకి తెలుసు తన మనలో వస్తారని జనం. అప్పుడు మెయిన్ అతను ఉన్నప్పుడు తను అనుకున్నప్పుడు 20-25 సీట్ల కోసం పవన్ కళ్యాణ్ ఎందుకు ఒప్పుకుంటాడు అసలు? తను మెయిన్ స్టార్ అనుకున్నప్పుడు, యూనో. దిస్ ఈజ్ మై క్యాలిక్యులేషన్ వాట్ పవన్ కళ్యాణ్స్ థింకింగ్ విల్ బి. బయట వాళ్ళు ఏమంటారు, I am allowed on the Janasena Anthaledu, Kapote, what will she lose third Kabati? Kabati. Athan would have pet no, and Walan Guntner. Up TDP for YCP for Algedo calculate neutral king code on them. Can it important thing to Pawan Kalyan Okre? However, very old unconto one is meaningless question. In Kanda Thanatar Pinchi, Tan Dishan, Thanakosan these quoted. Thanakosan these Kunapudo. When Chandrababu Naidu CMC to Gucci went in Pakan Juntan and Ankan Juntan and Indu Chelas. First of all, meaningless. You know, this is my basic analysis of what Pawan Kalyan's thinking is. And the Chaste TDP new J. Kodan Gopkundra, Pawan Kalyan. And the Puttu and the point you major partner out on the other point. Yes, yes, obviously. 175 seats low. Majority seats Pawan Kalyan unna pade Pawan Kalyan stardom untadi anni anna undala edo companies ilanti konchu mari dan choda 100% avvudante oka 10 15 edaithe ippudu meeru Pawan Kalyan ki istaru anukuntunnaro 20 seatlu adi Pawan Kalyan CBN ki istadu that will be the one case situation ledu man paper lo vachinattu BRS alland offer ichunde I think that is fantastic both for BRS ki fantastic Janasena Koda. Janasena Koda. In the country, stardom costumes and pothousum. My the money also. Not speculation. Our money applied the BRS each in though, in TDP also made it. BRS came up star campaign in the country, Pawan Kalyan is a big star in Telangana also. Star campaign in the Rutadu. And a friendly government under the Kada. If Jagan, if all internal game under the Okade, Pawan Kalyan might not win. Jagan Mun, either Ethan Althar. So, Pawan Kalyan solo helte, and a point of view, high chances of YCP winning, okay, which will be in their interest. Wakavela, Pawan Kalyan gets it and go. That's a win-win situation. And already put it to Pawan Kalyan, no. Go to so, Jagan gets okay, Pawan Kalyan gets okay. BRS point of view, name it. Yeah, sir. Yeah. So, Akkar Koda me Kaladar Potan is meaningless. So, yeah, perspective use now. Avasra one of the definite Chandrababu Naidu. Can Chandrababu Naidu problem in day? Either hero ne everki ekku pair ostadi ippudu Lokesh oxide unnadu kodugu Lokesh ni overtake cheseste final ga TDP credit ravali geliste TDP credit vachi Pawan Kalyan sir ante ela purpose sarvutundi andukani than em chesadu Varahi ni koncham delay chesi padayatra ekkichadu bandi Varahi ni delay cheseste mundu Lokesh hit ayipothe tarvata chodam anedi అది పాన్ కళ్ళు ఒప్పుకుంది కూడా పాన్ కళ్ళు కూడా తెలుసు అదే చెప్తున్నా తెలిసిపోతుంది కదా ఇప్పుడు లోకేష్ పాదయాత్ర వర్కౌట్ అవ్వలేదంటే సిబిఎన్ ఇంకా దగ్గర అవ్వాలని చూస్తాడు ఇట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ హిమ్ ఓకే అప్పుడు మీరు ఈ సీట్లు పంపకం దగ్గర కూర్చుంటే ఏ విధంగా ఏం అడుగుతాడు స్టార్ ఇతనైనప్పుడు సో అప్పుడు పవన్ కళ్యాణ్ ఇది ఊహించి లాస్ట్ మినిట్లో ఇప్పుడేం చెప్పకుండా అంతవరకు అన్ని ఉపయోగించేసుకుని లాస్ట్ మినిట్లో Chandrababu Naidu Veniport Podamani Pawan Kalyan plan. Okay. Kani Chandrababu Garu 40 years I know on the covered industry on the Ilanti aspect of the Nalojagal last middle Veniport Postana Persistent Day, you put in the Conchon, other very root at the time on the Concho. Idi Uhichi, I AB and law articles. You put it Mirunanu. మీరు నన్ను వెనిపోడు పడవబోతున్నారని నాకు తెలిసింది అనుకోండి నాకు అనుమానం ఉందనుకోండి నేను ఏం చేస్తాను ఆయన ప్లాన్ చేస్తున్నారు కదా నాకు తెలిసిందే అని చెప్తా అది అప్పుడు చేయకుండా ఉంటాను ముందే చెప్పేస్తే కోన చేసినట్టే కదా అంతే అదే సో ఇప్పుడు చెప్పాడు అనుకోండి తను పవన్ కళ్యాణ్ ఇప్పుడు కాకపోతే 5 నెలలే 6 నెలలే ఇలా చేస్తానని ఆ రోజే చెప్పేమంటారు అప్పుడు ఏదైతే రుద్దబోతున్నారో ప్యాకేజ్ స్టార్ అనేది అది కన్ఫర్మ్ అయిపోతుంది అది ప్రూఫ్ ఇచ్చినట్టు ఉంటుంది కానీ నా పాయింట్ ఏంటంటే అసలు ప్యాకేజ్ స్టార్ అనే దానికి మీనింగ్ లేదు ఎందుకంటే తన వాల్యూ అది ఎగ్జాక్ట్లీ అసలు మీరు తనని చూస్తే సినిమా టికెట్లు కొంటున్నారు అందుకని మీరు రెమ్యూనరేషన్ ఇస్తున్నారు తనని చూసి ఓట్లు వేస్తున్నారు అందుకని ఆ డబ్బు ఇస్తున్నారు ఏంటి ప్యాకేజ్ ఏంటి దాంట్లో సో దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఫండమెంటలీ సంథింగ్ రాంగ్ సో నా ఫీలింగ్ వాట్ ఎవర్ ద ట్రూత్ మైట్ బి ఎందుకంటే వాళ్ళు ఎవ్వరు మాట్లాడాలి ఎంతవరకు మాట్లాడాలి ఓన్లీ నాగబాబు గారు ఒక రాసిన ఒక అంటే ఒక డబుల్ మీనింగ్ ట్రిపుల్ మీనింగ్తో ఉన్న పేర్లు ఎక్కువ వాడకుండా చేసిన దాంట్లో ఆ ఒక్క లైన్ నా థియరీ కన్ఫర్మ్ చేసింది అమ్మాయిలు ఏమన్నా చేసి చెట్టు కొమ్మ మీద ఉంచినాడు కొమ్మ నరుకుంటే ఆడే పడతాడని చెప్పారు కదా అవును అప్పుడు నరికుండా ఈ ఆటకలే And article ఏం చెప్తాంది మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది ప్యాకేజ్ తీసుకుని చేయబోతున్నాడు అని ఎవరో కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తున్నారు అంటే అతను చెట్టు నరికింది వాళ్ళు ఎవరు ఏబిఎన్ సిబిఎన్ ఈ అనాలిసిస్ ఏంటి సార్ వెరైటీగా అనిపిస్తుంది సార్ అది కొంచెం ట్రూత్ ఉందని చెప్పండి నా అనాలిసిస్ చాలా సింపుల్ నేను నన్ను పవన్ కళ్యాణ్ ప్లేస్ లో ఉంచుకుంటా పవన్ కళ్యాణ్ లాగా కాదు అదేదే పవన్ కళ్యాణ్ ఏంటి ఒకటి స్టార్ తనకి లక్షల మంది వస్తారు ఇవన్నీ ఉన్నప్పుడు మీరున్న ప్లేస్లో నేనున్న ఎవరున్నా అలాగే ఆలోచిస్తారు అది పవన్ కళ్యాణ్ ప్రత్యేకత కాదు మనకున్న సిచ్యువేషన్స్ మనకున్న పరిస్థితి మనకున్న సర్కమ్స్టెన్సెస్ మనం ఒక దిశలో ఆలోచించేలా చేస్తాయి సిబిఎన్కి అదే ఉంటుంది లోకేష్కి ఉంటుంది అందరికీ అదే ఉంటుంది ఆ పొజిషన్ పాయింట్ అది ఇట్ ఈస్ నథింగ్ టు ద పర్సన్ ఈ ఎస్టిమేషన్ ప్రకారం నెక్స్ట్ ఎలక్షన్స్లో ఎవరు వస్తారనేది నాకు వస్తుంది ఎందుకంటే నాకు నేను ఒక పర్టికులర్ ఇండివిజువల్ గురించి నేను ఆలోచించగలుగుతాను కానీ మాస్ జనం ఏం ఆలోచిస్తారో నాకు తెలియదు ఎందుకు నాకు తెలియదు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఒక మాస్ని ఒక ఆడియన్స్ని కానీ ఒక మాసెస్ని కానీ జడ్జ్ గేజ్ చేయటం అనేది అసలు ఇంపాసిబుల్ థింగ్ అది ఎందుకంటే వాళ్ళందరూ డిఫరెంట్ ఇండివిజువల్స్ వాళ్ళు ఇచ్చే పథకాలు కానీ పాలన ఎలా ఉంది కానీ నాకు తెలియదు అసలు నాకు చంద్రబాబు నాయుడు పాలన తెలియదు వైసీపీ పాలన కూడా నాకు తెలియదు నాకు పర్సనల్గా జగన్ అంటే ఇష్టం ఇండివిజువల్ పర్సన్ ఇష్టమైన పొలిటిషియన్ వైసీపీ తెలియదు జగన్ గారు మాత్రం ఇష్టం ఇష్టం ఎందుకు సార్ ఎందుకంటే బికాస్ ఆఫ్ హిస్ డిమినర్ హిస్ డిగ్నిటీ కంపారిటివ్లీ టు ఆల్ ది పొలిటిషియన్స్ ఇంతవరకు చూసిన వాళ్ళు ఓల్డెన్ డేస్ నుంచి ఐ ఫీల్ హీస్ ద బెస్ట్ ఓల్డెన్ డేస్ నుంచి కూడా రైట్ ఫ్రమ్ ఎన్టీ రామారావు టైం దట్ ఈస్ నేను ఫాలో అయింది మేబీ అప్పటి నుంచి ఎన్టీ రామారావు గారి కన్నా రాజశేఖర్ రెడ్డి గారి కన్నా అందరికన్నా సంథింగ్ డిఫరెంట్ గా ఉంది సార్ ఇది వాట్ డిఫరెంట్ నా ఒపీనియన్ అదే అదే ఏ ఆస్పెక్ట్స్ లో అన్నారు ఆయన ఐ థింక్ హిస్ డిగ్నిటీ ద వే హి డ్రెసెస్ ద కామ్నెస్ ఆ కూల్ గా మాట్లాడటం కానీ ఒక జెన్యూన్ ఒక ఎంపతి కానీ ఒక కంపాషన్ కానీ జగన్మోహన్ లో కనిపించినట్టు నాకు అంతకుముందు ఎవరి మోహన్ లో కనిపించలేదు యు లవ్ హిమ్ అంతేనా ఈసారి క్యాంపెయిన్ ఏమన్నా చేస్తారా ఆయన తరపున ఆయన అడిగితే క్యాంపెయిన్ అంటే నేను చెప్తున్నా నాకు పాలిటిక్స్ తెలీదు ఐ హావ్ నో ఐడియా ఒకరికి ఓటేయమని చెప్పడానికి ఎందుకు వేయాలి వాళ్ళు ఎందుకు వేస్తున్నా ఆ ఇన్ఫర్మేషన్ నా దగ్గర లేనప్పుడు మీనింగ్ ఎందుకంటే నేను ఎప్పుడు లైఫ్లో ఎవరికి అడ్వైస్ ఇవ్వను నేను ఎవరు అడ్వైస్ తీసుకోను ఎవరు అడ్వైస్ తీసుకోను ఎవరికి ఇవ్వను ఓట్ కూడా చేయరా అసలు ఎలక్షన్స్ లైఫ్లో ఇప్పుడు ఓట్ చేయను ఎప్పుడు ఇప్పటి వరకు మరి ఓట్ చేయనప్పుడు రాజకీయాల గురించి అనాలిసిస్ చేస్తూ పాలిటిక్స్ గురించి మాట్లాడే రైట్ ఉంటుందా నేను రైట్ లేదు నేను రైట్ అడగలా నేను డిమాండ్ కూడా చేయట్లేదు ఐఎమ్ జస్ట్ గివింగ్ ఎ కామన్ మ్యాన్స్ అనాలిసిస్ ఎందుకు వేయరు మీరు ఓటు నాకు ఏ ఏ గవర్నమెంట్ అన్న ఒకటి అన్న ఫీలింగ్ ఏది నాకు ఆపాదించుకున్నప్పుడు ఓకే ఓకే నేను నా పని చేసుకుంటాను నా సినిమాలు తీసుకుంటాను అదేదో చేసుకుంటాను దాంట్లో నాకు గవర్నమెంట్లో ఎవరున్నా సరే నాకు ఏం ఫరకపడదు